హలో గాయస్ వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్ దిస్ ఇస్ గౌరీ శంకర్ సో ఈరోజు నేను ఒక క్లారిటీ ఇచ్చేస్తానండి మీకు మెటలాయిడ్స్ మీద ఏంటంటే చాలామంది నాకు మెసేజ్ పెట్టినప్పుడు ఇంకొంతమంది పెట్టారు మెర్కూరీ కోసం మెర్క్యూరీని ఇంకా వాళ్ళు చాలా మెటలాయిడ్ అనుకుంటున్నారు మెర్క్యూరీ మెటలాయిడ్ కాదండి బాబు మెర్క్యూరీ ఈజ్ ఏ మెటల్ లిక్విడ్గా ఉండే మెటల్ ఓకేనా అంతే అంత మించి దాని గురించి ఇంకేం లేదు సో మెర్కరీ కోసం ముందు వీడియోలో క్లారిటీగా చెప్పాను ఒకవేళ చూసుండకపోతే ఆ క్లాస్ని చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి ఓకేనా సో మెటలాయిట్స్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా మెటలాయిట్ కోసం మనం మాట్లాడుకుంటే మెటలాయిట్స్ మనకి పీరియడ్ టేబుల్లో మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్యలో ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మీరు బొమ్మలో చూస్తున్న నైంటీ ఎలిమెంట్స్ వచ్చేసరికి మనకి మెటల్సే ఓకేనా ఈ లాస్ట్లో ఉన్నవి చూసినట్లయితే ఇవన్నీ కూడా నాన్ మెటల్స్ ఇవన్నీ కూడా నాన్ మెటల్స్ ఓకేనా ఈ మధ్యలో ఉంటాయి చూసారా ఇవి మెటలాయిడ్స్ అన్నమాట అంటే ఇంకా నేను ఏం చెప్తున్నానంటే మెటలాయిడ్స్ అనేవి మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్యలో ఉంటాయి ఎందుకు అంటే యాక్చువల్గా మెటలాయిడ్స్ అంటే వీటికి రెండిట్ల నేచర్ ఉంటుందండి వీటికి మెటల్ నేచర్ ఉంటుంది అలాగే నాన్ మెటల్ నేచర్ కూడా ఉంటుంది అంటే రెండిట్ల యొక్క నేచర్ ఉంటుందన్నమాట మెటల్ నేచర్ ఉంటుంది నాన్ మెటల్ నేచర్ ఉంటుంది అందుకే వీటిని మెటలాయిడ్స్ అని పిలుస్తారు మీరు పీరియడి టేబుల్ చూసినట్లయితే సుమారుగా గూగుల్లో మీరు కొడితే ఆరు వస్తాయి లేదంటే నార్మల్గా బుక్స్లో అయితే ఏడు ఉంటాయి ఓకేనా నన్ను అడిగితే యావరేజ్గా మీరు ఎలా తీసుకున్న సెవెన్ ఎలిమెంట్స్ ఉంటాయి ఓకేనా మొత్తం మెటలాయిడ్స్ ఎన్ని ఉంటాయి పీరియడి టేబుల్లో సెవెన్ ఉంటాయి ఓకేనా సో మెటలాయిడ్కి ఏముంటుంది మెటల్ క్యారెక్టర్ ఉంటుంది నాన్ మెటల్ క్యారెక్టర్ ఉంటుంది ఓకేనా సో అది అలాగే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిర్యాడిక్ టేబుల్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఇది లెఫ్ట్ ఓకేనా ఇది లెఫ్ట్ ఇది రైట్ ఓకేనా ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి మీరు రైట్కి వెళ్ళారనుకోండి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు మీ యొక్క క్యారెక్టర్ తగ్గిపోతూ వస్తుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియం అండి హైలీ రియాక్టివ్ నాన్ను మించిన పోటుగాడే లేడు నాకన్నా పోటుగా ఎవడు ఫ్రాన్షము సీజము వీళ్ళు వీళ్ళు బెస్ట్ మెటల్ క్యారెక్టర్ ఏమవుతుంది వీళ్ళు క్యారెక్టర్ ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియం దగ్గర ఉన్నాను ఇక పొటాషియం పొటాషియం కూడా హైలీ రియాక్టివ్ కాల్షియం దగ్గరికి వెళ్ళాను కాల్షియం నాకన్నా తక్కువ రియాక్ట్ వాడు ఇప్పుడు నేను అనుకున్నాను అందరినీ నేను ఇలా మారిపోయాను కాల్షియం లాగా ఓకేనా సో ఇలాగ నేను వెళ్ళే కొల్ది నేనే నేనేంటి నా పేరేంటి మెటల్ నేనేంటి చాలా పవర్ఫుల్ కానీ ఇలా నేను లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు నా యొక్క క్యారెక్టర్ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి నాకు ఏమవుతుందంటే నా క్యారెక్టరు మెటలు కాదు నాన్ మెటల్ కాదు తేడా మాట ఓకేనా సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా 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 నాన్ మెటల్ అయిపోతాను నాన్ మెటల్ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ బాక్స్లోకి వెళ్తాను చూసారా అప్పుడు గ్యాస్ అయిపోతాను అనమాట అంటే గ్యాస్ అయిపోయి పైకి పోవడమే సో ఆ విధంగా అన్నమాట సో మన యొక్క క్యారెక్టర్ అనేది తగ్గిపోతూ వస్తుంది అన్నమాట లెఫ్ట్ టు రైట్ పీరడీ టేబుల్లో అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు పీరియడ్ టేబుల్ ఈజీగా ఓకేనా సో అయితే ఈ మెటల్ వైట్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను ఆరు ఏడు ఉంటాయని చెప్పాను కదా ఏడు గుర్తుపెట్టేసుకోండి ఆరు ఎందుకు ఓకేనా మేజర్గా ఏముంటాయంటే మీకు యాక్చువల్గా ఇక్కడ లిస్ట్ రాస్తాను చూడండి ఏడు సో ఫస్ట్ వన్ వచ్చేసరికి దీన్ని మనం బోరాన్ ఫ్యామిలీ అంటాం ఓకేనా బోరాన్ బోరాన్ తర్వాత బోరాన్ సింబల్ వచ్చేసరికి బీ సింబల్ చాలా ఇంపార్టెంట్ అండి సిలికాన్ ఎస్ఐ ఓకేనా తర్వాత ఎట్లాడేసరికి జర్మేనియం జర్మేనియం ఓకే జర్మేనియం ఏంటి జీ జర్మేనియం ఓకేనా స్పెల్లింగ్ మిస్టేక్లు వస్తాయమనుకోవద్దు తర్వాత ఆర్సెనిక్ ఆర్సెనిక్ ఓకే ఏఎస్ తర్వాత ఇంకోటి ఏంటి యాంటిమోని యాంటిమోని ఓకేనా ఎస్బి అంటారు దాన్ని తర్వాత ఇంకోటి ఏంటి టెలీరియం టెలూరియం ఇదేంటి టీఈ తర్వాత ఇంకోటి ఉంటుంది పొలోనియం పొలోనియం ఓకే పొలోనియం అని ఒకటి ఉంటుంది పిఓ పో అంటారు ఓకేనా సో అది మాట యాక్చువల్ ఇక్కడ చూసినట్లయితే బోరాన్ ఈజ్ ద ఫస్ట్ అండి ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏంటి మెటలాయిట్స్లో బోరాన్ కావాలంటే ఒకసారి పీరియాడిక్ టేబుల్ ఇప్పుడు మనం స్టడీ చేద్దాం ఓకేనా ఎస్ సో అది మనకి ఎన్నో గ్రూప్లో ఉంది ఇది ఫిఫ్త్ గ్రూప్లో ఉంది కదా ఎస్ ఫిఫ్త్ గ్రూప్లో ఉంది సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఏంటి బోరాన్ బోరాన్ ఇక్కడ ఉంది చూసారా బోరాన్ ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి మెట్లలో ఉన్నాయి సిలికాన్ ఓకేనా సిలికాన్ బోరాన్ ఉంది సిలికాన్ తర్వాత అర్సనిక్ ఏఎస్ కదా చూడండి ఇగో ఏఎస్ ఇక్కడ ఉంది ఇది అర్సనిక్ తర్వాత టెలీరియం టెలోరియం చెప్పాను కదా టెలోరియం తర్వాత ఎస్బీ ఎస్బీ చూడండి ఇక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ చూడండి మెట్లు ఫాలో అవ్వలేదు లైన్గా ఇక్కడ ఎస్బీ నాన్ మెటలాయిడ్ ఇక్కడ టీఈ నాన్ మెటలాయిడ్ అంటే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అర్సనిక్ థర్టీ త్రీ సిలికాను ఫోర్టీను బోరాను ఫైవ్ ఓకే సో తర్వాత పొలోనియం చూడండి మళ్ళీ ఇక్కడ ఉంది ఎయిటీ ఫోర్ పీఓ పొలోనియం తర్వాత యాంటీమోని ఎస్బి ఎస్బీ అయిపోయింది కదా ఓకే జర్మేనియం జర్మేనియం అయిపోయింది కదా జర్మేనియం ఇక్కడ చెప్పలేదు నేను సారీ జిఈ థర్టీ టూ ఓకేనా జర్మేనియం థర్టీ టూ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సరిపోయింది కదా సరిపోయింది కదా సో ఆ విధంగా అన్నమాట సో ఇప్పుడు నేను ఏదైతే రౌండ్ అప్ చేశానో ఇవన్నీ కూడా మెటలాయిడ్స్ అన్నమాట వీటందరికీ హెడ్ ఫస్ట్ ఎవరంటే బోరాన్ బోరాన్ ఫ్యామిలీ అంటాం బోరాన్ అనేది మనకి కాస్మిక్ రేస్ వల్ల దాన్ని కన దాన్ని యూజ్ చేస్తాం అది యాక్చువల్గా వచ్చింది బోరాన్ వచ్చింది కాస్మిక్ రే స్పాలేషన్ అంటారు దానివల్ల అప్టెండ్ అయ్యింది యాక్చువల్గా బోరాన్ మనకి న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడుతారు కంట్రో రాడ్స్ని కంట్రోల్ చేయడానికి బోరాన్ని వాడుతారు అలాగే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో అసలు మెటలాయిడ్ లేకుండా మీకు ద్వారా చాలా పనులు జరుగుతాయి తెలుసా మెట్లాయిన్ యూజ్ చేసుకుని సెమీ కండక్టర్ కింద యూజ్ చేస్తారు మెట్లాయిన్ని పెయింట్లలో యూజ్ చేస్తారు గ్లాసెస్లో యూజ్ చేస్తారు అంతెందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉంటాయా పోలీసులు వేసుకుండేవి ఈ మిలిటరీ వాళ్ళు వేసుకుండేది అది కూడా యాక్చువల్గా చెప్పాలంటే బోర్ అని యొక్క ఇంట్రాక్షన్ ఉంటుంది ఓకేనా సో అలాగే చాలా ఎలక్ట్రికల్ డివైజెస్ సెమీ కండక్టర్స్ దీనివల్ల చేస్తారు ఓకేనా బోరక్స్ అనేది యూజ్ చేస్తారు బోరక్స్ అనేది ఒక ఫ్లక్స్ లాగా యూజ్ చేస్తారు అన్నమాట ఓకేనా సో అది ఇంకా ఇలాంటివి చెప్పాలనుకుంటే చాలా ఉంటాయి గ్లాస్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు గ్లాస్ పో పోట్రీలో యూస్ చేస్తారు ఓకేనా సరే అలాగే బోరాన్లో చాలా రకాల కాంపౌండ్స్ ఉంటాయి బోరాన్ కార్బైడ్ అని చెప్పేసి బోరాన్ కార్బైడ్ అనేది ఒక హార్డెస్ట్ ఆర్టిఫిషియల్ సబ్స్టెన్స్ అన్నమాట ఓకేనా ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటాయి అబ్బా సెమీ కండక్టర్లో మీరు చూస్తారు సోలార్ సెల్స్ కోసం ఓకేనా సోల్డ్రింగ్లో యూజ్ చేస్తారు మీరు అది కూడా వన్ ఆఫ్ ద మెటలాయిట్ టైప్ తర్వాత ఇంకా ట్రాన్సిస్టర్స్లోని ఫోటో డయోడ్లోని తర్వాత కంప్యూటర్ చిప్స్లోని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఓకేనా సో ఇవి మెటలాయిడ్స్ అన్నమాట ఏడు ఉంటాయి మొత్తం కూడానా ఓకే సో వాటి యొక్క యూజెస్ పెద్ద కష్టమేం కాదు ఇది చాలా ఈజీయే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మళ్ళీ వెళ్తాం కీప్ వచ్చింగ్ జై హింద్